హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై ఛానల్ అంజలీస్ బ్యూటీ వరల్డ్ అయితే నేను మీ ముందుకు వచ్చేసాను ఒక కొత్త ఐ మేకప్తో ఇంకా మనము మేకప్ అయితే ఇంకా స్టార్ట్ చేసేద్దాం ఓకే అండి ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే నేనైతే ఫుల్ బేస్ మేకప్ అయితే వేసేసుకున్నాను కరెంట్ లేదండి ఇక్కడ కరెంట్ ప్రాబ్లం చాలా ఎక్కువగా ఉంటుంది అందుకనే కరెంట్ లేదు అయినా కూడా స్టాండ్కి ఉన్న లైట్ పెట్టుకొని నేనైతే మేకప్ అయితే చేసేస్తున్నాను సో నేనైతే ఈరోజు ఇలాంటి ఒక హాట్ చాక్లెట్ ప్యాలెట్ ఏదైతే ఉందో దాంట్లో నుంచి నేను ఒక టూ కలర్స్ తీసుకొని నేను ఇప్పుడు మీకు ఐషాడో అయితే చేసి చూపించబోతున్నాను ముందుగా నా ఛానల్ ఎవరైతే చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఇంకా నేను మేకప్ అయితే స్టార్ట్ చేసేస్తున్నానండి ఈ చిన్న హాట్ చాక్లెట్ ప్యాలెట్ నుంచి నేను బేస్ షేడ్గా లైట్ బ్రౌన్ ఇంకా పీచ్ కలర్ కాంబినేషన్లో ఉన్న పీచ్ కలర్ని నేనైతే బేస్ షేడ్గా వేసేసుకుంటున్నాను ఫస్ట్ మనము ఎప్పుడు కానీ ఐ మేకప్ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ మనము ఎండింగ్ నుంచి ముందుకి డ్రాగ్ చేస్తూ ఉండాలి ఎప్పుడు కానీ డైరెక్ట్ ఐ షాడోని అప్లై చేయకూడదు ఒకసారి ట్యాప్ చేసిన తర్వాత చేయాలి అప్పుడైతే మనకి పర్ఫెక్ట్ ఫినిష్ అయితే వస్తుంది సో ఇక్కడ చూసారు కదా ఒక ఐ అయితే అయిపోయింది ఇప్పుడు నేను ఇంకో ఐకి కూడా వేసేసుకుంటున్నాను ఈ విధంగా ట్యాప్ చేసి మీరు దీన్ని ఈజీగా వేసుకోవచ్చండి మీరు చేయితో కూడా అప్లై చేయవచ్చు కానీ నాకు బ్లెండింగ్ ఎక్కువ కావాలి కాబట్టి నేను ఇక్కడ బ్రష్ తీసుకున్నాను మనం ఈ విధంగా బ్లెండ్ చేసుకుంటూ ఉండాలి అప్పుడు మనకి పర్ఫెక్ట్ ఫినిష్ వచ్చి మనకి బేస్ షేడ్ అనేది మంచిగా కనిపిస్తుంది సో ఓకే అండి ఇప్పుడైతే ఇంకా మన బేస్ షేడ్ అయితే అయిపోవచ్చింది ఇలాంటి మేకప్స్ మీరు దేనికైనా వేసుకోవచ్చండి నార్మల్గా దీనికే వేసుకోవాలని రూల్ అయితే లేదు నేను జస్ట్ మీకు నేర్పిస్తున్నాను అంతే ఎందుకంటే నేను ఆల్రెడీ బ్యూటీషియన్ కోర్స్ కంప్లీట్ చేసి ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి సో నేనైతే ఇప్పుడు ఇలా ఏదైతే సిల్వర్ షేడ్ ఉందో దాన్ని మన చిట్కన వేలు ఏదైతే ఉంటుందో దాన్నే తీసుకొని మనము ఐ ఫ్రంట్ సైడ్ ఏదైతే ఉంటుందో అక్కడ నుంచి నేను ఒక త్రీ బై ఫోర్ వరకు పెట్టేసుకుంటున్నాను నేను ఇప్పుడు ఇలాంటి షిమ్మర్ షేడ్స్ కోసం బ్రష్ అయితే యూస్ చేయట్లేదు ఓన్లీ నా ఫింగర్తోనే పెట్టేసుకుంటున్నాను మీరు బ్రషెస్ కూడా యూస్ చేయొచ్చు నేనైతే ఈ విధంగా ఫింగర్ అయితే పెట్టేసుకొని త్రీ బై ఫోర్త్ వరకు అనుకొని మళ్ళీ నెక్స్ట్ ఇంకొక ఐ షాడోకి వెళ్ళిపోతాను ఓకే అండి మన సిల్వర్ షిమ్మర్ అయిపోయిన తర్వాత నేను ఇప్పుడు ఇందులోనే ఏదైతే ఈ విధంగా థిక్ బ్రౌన్ షేడ్ ఉంటుందో దాన్ని నేను మధ్యలో పార్ట్లో పెట్టేసుకుంటున్నాను ఇలా మధ్యలో పెట్టుకోవడం వల్ల రెండు కలర్స్ అనేది మీకు కరెక్ట్గా కనిపిస్తున్నాయి చూడండి ఆపోజిట్ ఆపోజిట్ కలర్స్ లాగా ఇప్పుడు మనం దీన్ని ఈ విధంగా పెట్టేసుకొని మనము కొద్దిగా అంటే కొద్దిగా బ్లెండ్ చేసేసుకుంటే మనకి మంచి ఐ షాడో అయితే వచ్చేస్తుంది ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత మనం ఇంకొక కలర్ వేసుకుంటున్నాము అండి ఈరోజు నేను ఓన్లీ త్రీ ఐ షాడోస్ మాత్రమే తీసుకుంటున్నాను ఇలా మేకప్ చేసుకోవడానికి ఇప్పుడు ఈ రెండు కలర్స్ ఏదైతే ఉందో దాన్ని ఒక్కసారి మన ఫింగర్ ఈ విధంగా లైట్ గా బ్లెండ్ చేస్తే మనకి మంచి కలర్ అనేది వస్తుంది మీ ఒకసారి మీరు చూడండి మీకే కనిపిస్తుంది కదా ఇప్పుడు మనం ఎడ్జ్ వేసుకోవడానికి మనకి ఇలాంటి బ్లాక్ కలర్ షేడ్ అయితే కంపల్సరీ కావాలి సో నేను ఇప్పుడు ఇది హెటెడ్ విత్ గర్ల్ నుంచి నేను ఈ విధంగా బ్లాక్ కలర్ షేడ్ అయితే తీసుకుంటున్నాను ఇప్పుడు ఈ బ్లాక్ కలర్ షేడ్ ఏదైతే ఉందో దాన్ని కొద్దిగా ఇలా ఐ చివరికి పెట్టుకోవాలి ఇటు కొంచెం ఇటు కొంచెం అంటే ఒక డాట్ అయితే సరిపోతుంది ఈ విధంగా ఒక డాట్ పెట్టుకొని మనం దీన్ని కూడా ఒకసారి మంచిగా బ్లెండ్ చేద్దాం మనం బ్లెండ్ చేస్తే మనకి మంచి ఫినిష్ అయితే కనిపిస్తుంది ఈ విధంగా మనం మొత్తం బ్లెండ్ చేసేసుకుందాం ఇప్పుడు కానీ ఐ షాడోస్ వేసుకునేటప్పుడు మనము ఇలా చివరికి పట్టుకొని ఈ విధంగా మనము ముందుకు లాగుతూ ఉంటే మనకి బ్లెండింగ్ అనేది ఈజీగా అయిపోతుంది అలాగే మంచి స్మూత్ ఫినిష్ని ఇస్తుంది ఒకసారి మీరు చూస్తున్నట్లయితే ఈజీగా కనిపిస్తుంది కదా సో ఈ విధంగా మనం బ్లెండ్ చేసుకుంటే మనకి మంచి ఐ షాడో అయితే వచ్చేస్తుంది ఓకే అండి మనమైతే ఈ విధంగా బ్లెండ్ చేసుకున్న తర్వాత ఏదైతే ఎక్స్ట్రాస్ ఉంటాయో అవి అయితే మనకి ఇలా చిక్స్ మీద కన్ను కింద పడుతూ ఉంటాయి కదా సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే దాన్ని ఒక స్పాంజ్ తీసేసుకొని దాంతో మనము క్లీన్ చేసేసుకోవాలి ఎందుకంటే మనము ఐ కింద ఈరోజు ఇలాంటి మేకప్ అయితే వేసుకుంటలేము సో ఇప్పుడు మనము కాంపాక్ట్ అయితే తీసుకొని మనము ఐ కింద మనం ఇప్పుడు చేసాం కదా దాని మీదకి వెళ్ళి మనం ఒక్కసారి కాంపాక్ట్ అనేది రిటచ్ ఇస్తే మన మేకప్ అనేది మంచిగా ఫ్లాలెస్గా కనిపిస్తుంది నేనైతే మొత్తం లిప్స్టిక్ కాంటోర్ అన్నీ వేసేసుకున్నానండి ఎందుకంటే నేను ఈరోజు ఓన్లీ మీకు ఐ మేకప్ మాత్రమే చూపించదామనేసి నేను బేస్ మేకప్ ఏది చూపించట్లేదు అలాగే ఐబ్రోస్ ఇంకా ఐబ్రో కింద హైలైటర్ ఏదైతే ఉంటుందో అది కూడా పెట్టేసుకున్నాను నేను ఓన్లీ మీకు ఐ మేకప్ మాత్రమే చూపించాలని నేను ఏది చూపించట్లేదు సో నేనైతే ఇప్పుడు లిక్విడ్ ఐ లైనర్ అయితే పెట్టేసుకుంటున్నాను మనం ఎలా పెట్టుకోవాలంటే ఈ లైనర్ కూడా పెట్టి పెట్టినట్టుగా అంటే లైట్గా మాత్రమే పెట్టుకోవాలి మనకి ఎందుకంటే ఐస్ అనేది కొంచెం థిక్గా కనిపించాలి అందుకనే మనము లైట్గా పెట్టుకుంటే సరిపోతుంది ఓకే అండి ఇంత సన్నగా పెట్టుకోవాలి మనము ఓకే అండి మనం ఈ విధంగా ఇంత సన్నగా పెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు నేను ఇంకో ఐకి కూడా పెట్టేసుకుంటాను ఓకే చూసారు కదా ఎంత లైట్గా పెట్టుకున్నానో ఇంత లైట్గా పెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు నేను కింద కాజల్ స్టిక్ వేసుకుంటున్నాను మనము ఈ కాజల్ స్టిక్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా కింద సైడ్స్కి ఎక్కడ అంటించకుండా ఓన్లీ లోపల మాత్రమే పెట్టేసుకోవాలి ఈ విధంగా పెట్టేసుకుంటే సరిపోతుంది ఓకే అండి చూసారు కదా నేను ఇంకో ఐకి కూడా పెట్టేసుకున్నాను సో ఇప్పుడు మన కాజల్ అయితే అయిపోయింది నేను ఇప్పుడు మస్కారా వేసుకుంటున్నాను మస్కారా మనం ఎలా వేసుకోవాలంటే ఒక టూ త్రీ లేయర్స్ వేసుకోవాలి అప్పుడు మన ఐ లాషెస్ ఏవైతే ఉన్నాయో అవి మనము ఐ పెట్టుకున్నట్లుగా కనిపిస్తాయి సో అందుకనే మనము తిక్కుగా వేసుకోవాలి పైన వేసుకోవాలి అలాగే కింద కూడా వేసుకోవాలి నేనైతే రెండు ఐస్కి వేసేసుకుంటున్నాను ఓకే అండి చూసారు కదా ఈ ఐకి ఈఐకి ఎంత డిఫరెన్స్ కనిపిస్తుందో నేను ఇప్పుడు ఐకి కూడా వేసేసుకున్నాను సో మన ఐ మేకప్ అయితే కంప్లీట్ గా అయిపోయింది నేను ఇంకా మీకు నా ఫైనల్ లుక్ ని చూపిస్తాను చూడండి నా ఫైనల్ లుక్ ఎలా ఉందో నేనైతే ఈరోజు ఓన్లీ త్రీ ఐ షాడోస్ యూజ్ చేసి మేకప్ చేసుకున్నాను మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అలాగే మీరు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలనుకుంటున్నారో నాకు కింద కామెంట్ సెక్షన్స్ లో కామెంట్స్ పెట్టండి ఒకసారి మీరు నా ఐ షాడోస్ని ని చూడండి దగ్గర నుంచి ఎంత పర్ఫెక్ట్ గా కనిపిస్తుందో మీరు కూడా అందరూ డెఫినెట్గా గా ట్రై చేయండి ఇలాంటి మేకప్స్ నేర్చుకోండి నేను చేసే ఈ మేకప్స్ ఇంట్లో చాలా మంది ట్రై చేస్తున్నానని నాకు మెసేజెస్ ఇంకా కాల్స్ రూపంలో చెప్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ నా వీడియోస్ ఫాలో అవుతున్నందుకు అండ్ మెయిన్గా సపోర్ట్ చేస్తున్నందుకు ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మేము ముందుకు వస్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని అలాగే లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్